నమస్తే అండి, నేను మీ సౌజన్య. ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్రెడ్ కోన్ సమోసా అండి. దీనికి కావాల్సింది ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ అండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, చిన్న ముక్కలు కాజు నట్స్, కొంచెం 1 టీ స్పూన్ అండి అల్లం చిన్న ముక్కలు, 2 గ్రీన్ చిల్లీసు, ధనియాలు కొంచెం వేసుకోవాలండి, హింగు 1/2 టీ స్పూను. ఇవన్నీ కొంచెం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 కప్పు నేను స్వీట్ కార్న్ ఇక్కడ వేస్తున్నాను. మీరు ఏదైనా గ్రీన్ పీస్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అండి, అలాగే బాయిల్డ్ పొటాటో అండి, గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అండి, మ్యాంగో పౌడర్ అని కూడా అంటారు, తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి. 1-2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఉప్పు అండి, మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి. అంతేనండి, మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం వేరే బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా వేరే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లోని 1/2 కప్ అండి మైదా, 1/4 కప్ కార్న్ఫ్లవర్, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఒరిగానో కూడా కొంచెం వేసుకోవాలి. 120 ml నాకు ఇక్కడ వాటర్ పట్టిందండి. చూసుకొని వాటర్ ఆ థిక్నెస్ ఉంటే మనకి సరిపోతుంది. ఇలాగ ఉండాలి. నేను ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్ సైడ్స్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసుకున్నాక ఇంకా కొంచెం పెద్ద బ్రెడ్ అయితే ఇంకా బాగా వస్తుందండి. ఇక్కడ చిన్న సైజ్ ఇది. దీన్ని మొత్తం ముందు డ్రైగా ఉంటుండగానే రోల్ చేసుకోవాలి. తర్వాత దీని మీద వాటర్ కొంచెం అప్లై చేసుకోవాలి. ఈ రకంగా రోల్ చేసిన తర్వాత వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టి కోన్ షేప్లో బ్రెడ్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. పెట్టి వాటర్తో మొత్తం కవర్ చేసుకోవాలండి. మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కోన్ షేప్ చేస్తున్నాను. అలాగా కవర్ చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న మైదా కార్న్ఫ్లవర్ అది ఉంది కదండి, దాంట్లో మనం డిప్ చేయాలండి. దీంట్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లోని మనం పైన కోటింగ్ బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మనం ఆయిల్ని హీట్ చేసి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం తొందరగా అయిపోతుందండి, ఇవన్నీ అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా మనం కోన్ షేప్లో తయారు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా లైక్ చేస్తారు. డిఫరెంట్గా ఉంటుందండి ఈ స్నాక్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఈ రకంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఇవి డిష్ అవుట్ చేస్తే ఇలా ఉంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్.